ఏంటి యుద్ధం చేయడానికి వ్యానులు కావాలా? రాజకీయాల్లో పోరాటం చేయడానికి వ్యానులతో అయిపోద్ది అనుకుంటే వ్యాన్ పెతోడు వ్యాన్ కొంటాడు నాలంటి వాళ్ళు. నేను ఒక వ్యాన్ కొనేసి నేను యుద్ధం చేయనండి. వ్యాన్కు డబ్బులు ఉన్నంత మాత్రాన వ్యాన్ కొన్నంత మాత్రాన యుద్ధం చేస్తున్నట్టు కాదు. అది సినిమాల్లో అయితే అన్నీ బాగుంటాయి. ఆయన అందరికీ శుద్ధులు చెప్తూ ఉంటాడు, అందరికి నీతులు చెప్తూ ఉంటాడు కదా. ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, మిలిటరీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకు వేసుకోకూడదు, నిషిద్ధం అని చెప్పి చెప్తుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఇదే సినిమాల్లో అనుకోండి, మెషిన్ గన్ AK-47 తయారు చేసుకోవచ్చు, డమ్మీది ఏది కావాలంటే చేసేసుకోవచ్చు, మిలిటరీ డ్రెస్ చేసుకోవచ్చు, బట్టలు కుట్టించేసుకుని వేసేసుకుని దడదడ సరిహద్దులో పాకిస్తాన్ అని కాల్ చేసినట్టు సినిమా షూటింగ్ చేయొచ్చు. కానీ ఇది అట్ట అవ్వదు కదా, ఇది రియాలిటీ కదా. సినిమా అదే చెప్తాం, అందుకు రియాలిటీ వేరు. అందుకే మీరు ఫుల్ టైం పొలిటీషియన్గా మారితే ఇవన్నీ నేర్చుకుంటాక అవకాశం ఉంటుంది. లక్ష పుస్తకాలు ఏ పుస్తకాలు చదివితే కాదు, చదువు సమాజానికి పనికొచ్చే పుస్తకాలు చదివితే ఇంకా బాగుంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ 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 రంగులు మార్చకుండా మళ్ళీ తెలుపు బలుపు వేసే బదులు అదే పోసిపోయేసేసాం అనుకో, పనిలో పని పనికి వస్తే డబ్బు తగ్గుద్ది. అయినా గ్లాస్ పంపించడం సార్.